పాపాల బైరోడు చంద్రశేఖర్ రావే అని చెప్పి గంటా పథంగా ఇక్కడున్న ప్రజలందరూ నా దృష్టికి తీసుకొచ్చింది మరి మిత్రులారా ఈ యాత్ర ప్రజల జీవితాలలో మార్పు తీసుకోవడానికి ప్రజల సమస్యలు వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి తెలుసుకున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఈ యాత్ర అన్న సంగతి మిత్రులందరూ తెలియదేసుకున్నా ఈ వేదిక మీద నుంచి మా లంబాడ సోదరులకు మా ఆదివాసీ బిడ్డలకు నేను మాట ఇవ్వదుకున్నా జనవరి ఒకటి ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి ప్రతి గిరిజనుడికి ప్రతి ఆదివాసికి అరువులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా లక్షలాది ఎకరాల భూముల అసైన్మెంట్ పట్టాల మీద మేము ఇస్తే ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో గుంజుకుంటుంది ఎవరెవరు భూములైతే పోయినాయో వాళ్ళందరికీ పట్టా భూములకు ఎంతైతే నష్ట పరిహారం వస్తుందో భూ నిర్వాసితులందరికీ అదే విధంగా నష్ట పరిహారం ఇచ్చే బాధ్యత కొత్త ప్రభుత్వంలో కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా ఆర్టీసీ కార్మికులకు నేను మాట ఇయ్యదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి మీరు ధర్నా చేసినప్పుడు మీరు నిరసన తెలిపినప్పుడు మీరు సమ్మె చేసినప్పుడు యాభై మంది కార్మికులను చంద్రశేఖరరావు పొట్టన పెట్టుకొని మీ ఉసురు తగిలిపోతాడు ఆ చనిపోయిన కుటుంబాలనే కాదు నలభై వేల మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆర్టీసీని కాపాడి ప్రతి నెల మొదటి తారీఖు మీ జీతపత్యాలు మీ పీఆర్సీలని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా పోలీసులు చాలామంది రో పార్టీలు ఉన్న మా కానిస్టేబుల్ మిత్రులు చెప్పిండ్రు వాళ్ళు గట్టిగా చెప్పకుంటే సేవలో చెప్తారు మూడు వందల పదిహేడు జీవో తోటి మా జీవితాలు అగమ్మ గోచరమైన ఇవాళ మా భార్యలో మా కుటుంబాలు ఉద్యోగాలు చేస్తే భార్య చెట్టుకుంటే మొగుడు పుట్టకపోయే పరిస్థితి ఉంది మా ఉద్యోగాలు మాకు ఇబ్బంది జరిగిందని అదేవిధంగా కనీసం వారానికి ఒక్కరోజు సెలవు కూడా లేదు మా కుటుంబ సభ్యులను చూడాలన్నా మా పిల్లల దగ్గర ఉండాలన్నా మేము మనుషుల కంటే హీనంగా పశువుల కంటే హీనంగా మాతోని సేవలు చేయించుకుంటుండ్రు మేము కావా మాకు మానవ హక్కులు ఉండవా అని చెప్పి మా పోలీస్ సిబ్బంది సోదరుల దృష్టికి తెచ్చిండ్రు తప్పకుండా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వంలో పోలీసులకు ప్రతి వారం సెలవు ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో మీ జీత భత్యాలు పడేటట్టు చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అదేవిధంగా హోమ్ గార్డ్స్ వచ్చిండ్రు ఇక వాళ్ళ బాధ చెప్పాల్సిన పని లేదు వాళ్ళు చేసే శ్రమకు వాళ్ళకి ఇచ్చే జీతానికి పొంతన లేదు గార్డ్స్ను కూడా వాళ్ళ హక్కులను కాపాడి వాళ్ళ బాధ్యత తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా ఈ ప్రాంతంలో ముఖ్యంగా చంద్రశేఖర్ రావు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా వచ్చి చెప్పిండు తూ ఏ ఇది ఇది అసలు ఊరేనా మీ ఊర్లో గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అద్భుతమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈయనే కూర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసి ప్రభుత్వాన్ని తొమ్మిదేండ్లైంది ఈ మహబాబాదులో ఎందుకు గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అందుకే కుర్చేసుకొని కూర్చొని పనులు కాదు ఫామ్ లో మందేసుకొని పడుకుంటున్నాడు తప్ప మహబూబాబాద్ మున్సిపాలిటీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తలేడు కాబట్టే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఇన్ని మంచి పనులు చేయాలి నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అంటే గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే సాధ్యమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు నేను నిన్న ములుగులో మాట్లాడిన ములుగులో మాట్లాడితే పొద్దునే ఎక్కడో కాలిందంట టీఆర్ఎస్ఓలకు పోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు అన్న చేసుకోండి కేసీఆర్ మీరు అందరు కలిసి కాళ్ళలో కట్టే పెట్టుకోండి నాది ఏం పోయింది ఏం చేస్తారని అడుగుతున్నా ఏం చేస్తారని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ గడ్డ పౌరుషం బిడ్డా మీకు తెలియదు అనుకుంటా రెండు రెండు శతాబ్దాలు ఏలిన నవాబులు కూడా ప్రజల మీద ఆధిపత్యం చేసి ప్రజల స్వేచ్ఛను గుంతుకున్న రోజు ప్రజలు తిరుగుబాటు చేసి ఈ ప్రాంత రైతాంగం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి రాజ్యాలనే కూల్చి రాచరికాన్ని బొంద చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఇయాల మీ పాలనలో దిగంతాలకు తరిమేసిన రాచరికపు వ్యవస్థ తిరిగి గ్రామాలకు మీ రజాకర్ల వ్యవస్థ మళ్ళీ వచ్చినట్టు ఉంది ఇవాళ ల్యాండ్ అయినా శాండ్ అయినా వైన్ అయినా మైన్ అయినా ఇవే కాదు పేపర్లలో చూడండి మిత్రులారా ఎక్కడ రేప్ కేసులు జరిగినా అక్కడ టీఆర్ఎస్ సన్నాసులే ఉన్నారు ఎక్కడ దొమ్మిలు జరిగితే ఆ దొమ్మీలలో టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఎక్కడ భూములు కబ్జా చేసుకుంటే కబ్జా కోర్లు టిఆర్ఎస్ ఉన్నారు ఎక్కడ ఇసుక దోపిడీ జరిగితే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాడు ఎక్కడ మైనింగ్ దోపిడీ జరిగితే అక్కడ మైనింగే ఉన్నది ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తే ముప్పై వేల మంది నిరుద్యోగులకు గిరిజన ఆదివాసీ సోదరులకు మా బీసీ మిత్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఎందుకు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించలేదని చెప్పి నేను అడుగుతున్నా ఇటన్నిటికీ కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా చంద్రశేఖరరావు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా నేను అడుగుతున్నా ఇన్ని దుర్మార్గాలు ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న చంద్రశేఖరరావును ఆయన సామంత అయిన శంకర్ నాయకును పొలిమేర్లు దాటి వరకు తరమాల్సిన బాధ్యత ఇక్కడున్న మిత్రులకు లేదా తెలంగాణ సమాజంలో పోరాట పటిమ ఉన్న ఈ గడ్డ చంద్రశేఖరరావు కాదు నీ అప్ప లేకపోతే నీ దొడ్డి దగ్గర మొరిగే కుక్కలు వచ్చిన పండ తొక్కి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని గద్దెద్దామని నేను చెప్తున్నా మీ దోపిడీని ఎదిరించడమే కాదు ఇవాళ నేను సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావును నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నుల రూపంలో కడితే ఆ పన్నుల రూపంలో వచ్చిన సొమ్ముతోనే రెండు వేల కోట్లు పెట్టి ప్రగతి భవన్ నిర్మించినవు కదా ఆ ప్రగతి భవన్లో తెలంగాణ పేదోళ్లకు ఎందుకు నిషేధము ఎందుకు లోపలికి రాణిస్తలేరు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని ఎవరన్నా ప్రగతి భవన్ లోపలికి పోయినరా పోయిన్రా ప్రగతి భవన్ చూసిరా లోపల ఎట్లుందో మీకు తెలుసా ఎట్లుందో మీకు తెలుసా మన పైసలతో మన రక్త మాంసాలతోని నిర్మించిన ప్రగతి భవన్ అనే గడిలో మనకెందుకు ప్రవేశం లేదు అందుకే నేను చెప్పిన ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొడతాం ఆ గడిలో మీద మా పేదోళ్ళ జెండా ఎగరేస్తామని చెప్పిన మళ్ళీ చెప్తున్నా చంద్రశేఖర్ రావు గుర్తు పెట్టుకోవాలి గడి మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ఆ ప్రగతి భవన్ గేట్లు తెరిచి పేదవాళ్ళ అడ్డా చేస్తాం ఇవాళ దోపిడీదారులకు సమైక్యవాదులకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అడ్డగా మారింది ప్రగతి భవన్ పార్టీ ఫిరాయింపులకు అడ్డగా మారింది ఇట్లాంటి అడ్డమైన పనులు చేస్తే అడ్డగాడిదల్ని తరమాల్సిన అవసరం ఉందా లేదా మిత్రులరా మీరు ఆలోచన చెయ్యండి అందుకే సోదరులరా ఇన్ని పనులు చేయాలంటే ఇంతగా ముందుకు వెళ్ళాలంటే మరి మనందరం ఏం చేయాలి మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి ఏమి చేయాలి ఏమి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీని మహబాబాదులో గెలిపించాలి